హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ దేవుడి దయవల్ల మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చేసాను, అదేంటి అంటే శ్రీ సాయి దివ్య పూజ. మూడవ వారం నేను ఎలా చేసుకున్నానో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. అండ్ అలాగే దీంతోపాటుగా మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా ఈరోజు నేను సమాధానం చెప్పబోతున్నానండి. సో కామెంట్స్లో ఏవైనా ప్రశ్నలు మిస్ అయినట్లయితే అవి నేను వీడియో రూపంలో కొన్ని చెప్పేస్తుంటాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీకు క్లియర్గా ప్రతిదీ అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను పేట వేసుకున్నానండి, యథావిధిగా ఎప్పుడు నేను చూపిస్తున్నాను కదా. సో పేట వేసుకొని పేట మీద పసుపు రాసి వరిపిండితో ముగ్గు పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక యెల్లో క్లాత్ అయితే వేసుకున్నాను. అండ్ యెల్లో క్లాత్ అంటే బ్లౌజ్ పీస్ అనమాట. సో ఇక్కడ వచ్చిన కొంతమందికి డౌట్ ఏంటంటే అక్క ఇన్ని బ్లౌజ్ పీసులు మీరు ఏం చేస్తున్నారని అడిగారు. సో నేను మ్యాక్సిమం 4 or 5 బ్లౌజ్ పీసెస్ అయితే యూస్ చేస్తానండి, అవే నేను మార్చి యూస్ చేస్తాను. సో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని నేను దేవుడి గదిలోని వేసుకుంటుంటానమాట. అంటే దేవుడి గదిలోని ఒక 1 week ఒకసారి మారుస్తుంటాను, వీక్లీ వన్స్. అన్నీ క్లీన్ చేస్తాం కదా, సో వీక్లీ వన్స్ నేను వెడ్నెస్డే అలా సండే కానీ నేను క్లీన్ చేసి బ్లౌజ్ పీసులన్నీ యూస్ చేస్తానమాట. అండ్ తర్వాత ఏం చేస్తారక్క ఆ బ్లౌజ్ పీసులన్నీ అని చెప్పి అడిగారండి. సో కొంచెం పాత అయిపోయిన తర్వాత బ్లౌజ్ పీసులన్నీ మాకు ఇక్కడ పారే సెలయేర్ ఉందండి. సో ఆ సెలయేర్లో నేను కొన్ని నిర్మాణం చేయాల్సిన వస్తువులతో పాటు అవి కూడా చేసేస్తానమాట. అండ్ ఇదైతే డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి సాయిబాబా పటం పెట్టుకున్నాను. సాయిబాబా పటం పెట్టుకొని చామంతి పూలతో మాల వేశానండి. సో ఈ మాల అందరికీ తెలుసు, చాలా తక్కువ పూలు ఉండేటప్పుడు ఈ మాల వేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో చామంతి పూలు మాల వేసుకొని తర్వాత నేను మందార పూలతోని మొత్తం అంతా కూడా అలంకరించుకున్నాను అనమాట బాబాకి. అండ్ మందార పూలతో అలంకరించుకున్న తర్వాత స్వామివారి అంటే బాబా గారి ముడుపు కూడా అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే అక్క ముడుపుని ఏం చేయాలి తర్వాత అన్నారు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. సో ఆ ముడుపు వచ్చేసి మీరు ఎప్పుడైనా బాబా గుడికి వెళ్తే అంటే షిరిడి వెళ్ళినట్లయితే అక్కడ షిరిడిలో ఉన్న హుండీలో వెయ్యాలి అని చెప్పాను. లేదు అలా వెళ్ళలేని ఎడల మీకు దగ్గరలోని ఏదైనా బాబా టెంపుల్కి ఉంటే మీరు బాబా టెంపుల్కి వెళ్ళినప్పుడైనా సరే ఆ ముడుపు అనేది మీరు బాబా టెంపుల్లో వేసేయచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మొత్తం పువ్వులు అన్నీ కూడా అలంకరణ చేసుకొని దీపారాధనకి రెడీ చేసుకొని దీపం అయితే ఇక్కడ వెలిగిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను ఆయిల్ కొబ్బరి నూనె యూజ్ చేశానండి. సో ఎందుకంటే ప్రజెంట్ మీకు అందరికీ చెప్పాను కదా కంటైన్మెంట్ జోన్లో ఉంది, ఏవి అవైలబుల్గా లేవని చెప్పి. సో కొబ్బరి నూనె ఉంది, సో ఆ కొబ్బరి నూనె అయితే కనుక ఇక్కడ నేను వేసేసుకొని ధూపం అయితే ఇస్తున్నాను. అండ్ ధూపం అనేది అక్క ఎన్ని వెలిగించాలి అలాగే ఎంతసేపు ఉండాలని చెప్పి అడిగారు. మన ఇష్టం అండి, ధూపం అనేది ఎంతసేపు అయినా వెలిగించవచ్చు అండ్ ఎన్నైనా వెలిగించవచ్చు. ధూపం ఎంత ఉంటే అంత మంచిది. పర్సనల్గా అంటే బాబాకి కాకుండా ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడానికి ధూపం వేస్తే చాలా చాలా మంచిది అనమాట. అందుకే చాలామంది ఇల్లంతా కూడా ధూపం అనేది వేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా వచ్చేసి బాబా పూజలోని ఏ బాబా పూజకైనా సరే ధూపం అనేది చాలా ఇంపార్టెంట్. సో ధూప్ స్టిక్స్ అనేవి నేను పెద్దదైతే ఒకటి వెలిగిస్తానండి, చిన్నవైతే 2-3 కూడా వెలిగించుకుంటాను. అండ్ అగరబత్తిలు కూడా 4 or 6 అలా వెలిగిస్తూ ఉంటాను అనమాట. సో ఈ డౌట్ కూడా క్లియర్ అయిందని అనుకుంటున్నాను. దీపారాధన అయిపోయిన తర్వాత గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీపారాధన ధూపం అన్నీ కూడా ఇచ్చేయాలండి. అండ్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సాయి అష్టోత్తరం అనేది చదువుకోవాలి. సో మీ అందరికీ తెలుసు సాయి అష్టోత్తరం అనేది ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ సాయి అష్టోత్తరానికి కూడా మీరు చాలామంది అడిగారు, అంటే ముందుగా గణపతిని పూజ చేసుకోవాలి కదా. సో గణపతినే పూజ చేసుకోవాలా లేదంటే ఇంకా ఎవరినైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అని చెప్పి అడిగారు. శ్రీ సాయి దివ్య పూజలో ఏంటంటే మన ఇష్టమైన దైవాన్ని కూడా వేరొకరిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి. మన కులదైవమైనా లేదంటే ఇంకెవరైనా సరే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, లేదంటే గణపతిని అయినా సరే పెట్టుకొని ముందుగా పూజ చేసి తర్వాత సాయినాథునికి పూజ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సాయినాథుని అష్టోత్తరం అయితే చదువుతున్నాను. ఈ సాయినాథుని అష్టోత్తరంలోని మనకి 108 నామాలు అయితే ఉంటాయండి. ఈ 108 నామాలకి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు చొప్పున వేసుకుంటూ మీరు వెళ్ళి పూజ అయితే చేయొచ్చు. అయితే నేను ఎవ్రీ వీక్ కూడా వెండి పూలు అయితే యూజ్ చేస్తున్నాను.
సో చాలామంది ఏమంటున్నారంటే అక్క మా దగ్గర వెండి పూలు లేవు కదా, సో మరి మేము ఏం చేయాలి అని అన్నారు. మీ దగ్గర నార్మల్గా పూలు ఉంటే నార్మల్గా చేసుకోవచ్చండి పూజ అనేది. అండ్ ఈరోజు అందుకే నేను నార్మల్గా మా ఇంట్లో వచ్చిన పువ్వులతో ఈరోజు నేను మీకు పూజ చేసి చూపిస్తున్నాను. అండ్ అదే కాకుండా అక్షంతలతో చేయొచ్చు ఏమీ లేనప్పుడు, లేదంటే విభూతి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి విభూతితో కూడా మీరు కొంచెం కొంచెం ఒక్కొక్క నామంకి కొంచెం కొంచెం ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లోని పూజ చేసుకుంటూ ఉండి మళ్ళీ మనం ఆ విభూతిని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చి సాయినామ సాయి అష్టోత్తర సత్నామాలు ఏంటంటే, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ నమః, ఓం శ్రీ సాయి కృష్ణరామ శివ మారుత్యాది రూపాయ నమః, ఓం శ్రీ సాయి శేషాయనే నమః, ఓం శ్రీ సాయి గోదావరి తట చిరడి వాసిని నమః అని చెప్పి 108 నామాలు కూడా చదువుకోవాలన్నమాట. సో ప్రతిదానికి ముందు ఓం శ్రీ సాయి అనే దాన్ని మాత్రం చేర్చాలి. అక్కడ బుక్లో కూడా ఉంటుంది, మీరు చూసినట్లయితే ఓం శ్రీ సాయి అనేది మాత్రం చేర్చుకుంటూ మీరు పూజ అంతా ముగించుకోవాలి. లాస్ట్లో 108 నామం వచ్చేసి ఓం శ్రీ సాయి సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః అని చెప్పి చదువుకుంటూ మీరు మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా సాయినాథన్ పాదాల దగ్గర మనం చెప్పుకోవాలన్నమాట. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత పొంగలి కంపల్సరిగా నైవేద్యం పెడితే చాలా మంచిది. అండ్ ఈ పొంగల్ నైవేద్యం వచ్చేసి నేను నెక్స్ట్ వీక్ అనేది చూపిస్తాను. సో ఈ వీక్ అవ్వలేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల. అండ్ పొంగల్ ఏం లేదండి, పెసరపప్పు ఇంకా బియ్యం కలిపి బాయిల్ చేసిన తర్వాత మనం కొంచెం నెయ్యి అండ్ అలాగే కొంచెం మిరియాలు వేసి తాలింపు పెట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి మనం నైవేద్యంగా బాబాకు పెడతాం. కొంచెం నెయ్యిని పైన వేసుకొని అంతే, ఇంకేం లేదండి. దాంతోపాటు మీ ఇష్టం, మీరు ఇంకా ఫ్రూట్స్ కానీ ఇంకా ఏమైనా సరే నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అండ్ అంత నైవేద్యం ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించిన తర్వాత స్వామివారికి హారతి అయితే ఇవ్వాలండి. బాబాగారికి హారతి ఇచ్చినప్పుడు కూడా హారతి పాట అనేది ఈ లాస్ట్ పేజ్లో ఉంటుందండి. మీరు సాయిబాబా దివ్య పూజ యొక్క బుక్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ పేజ్లో ఉంటుంది, అక్కడ ఉంటుందండి. ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార జీవ అని చెప్పి అక్కడ ఆరతి పాట అయితే ఉంటుందండి. సో మీకు ఎవరికైనా వచ్చు అనుకుంటే ఆరతి పాటను కూడా మీరు మొత్తం అంతా పాడుకుంటూ మీరు ఆరతిని అయితే ఇవ్వచ్చు. సో ఇది ఇలాగ పూజ చేసుకోవాలండి సాయి దివ్య పూజ అనేది. అంతే ఇంకేం లేదు, లాస్ట్లోని కొంచెం విభూతి పట్టుకొని విభూతి మంత్రం కూడా చదువుకొని విభూతిని కూడా నోట్లో వేసుకొని కొంచెం బొట్టు అయితే పెట్టుకోవాలి. అండ్ మీ అందరికి కూడా ఆరతి చూపిస్తున్నాను, మీ అందరు కూడా దండం పెట్టుకోండి. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు పేటను ఎప్పుడు తీస్తారక్క అంటే, పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఫ్రైడే తీసేస్తానండి. ఒక్కోసారి వీలు పడని అట్లా నేను సాటర్డే తీస్తాను. ఫ్రైడే అంటే నాకు ఏదైనా పూజ కోసం మళ్ళీ అవసరం అనుకుంటే ఫ్రైడేనే తీసేస్తాను, ఎందుకంటే ఈవినింగ్ నేను పేటని కదిపేస్తాను కాబట్టి. సో నెక్స్ట్ డే అయితే పీఠం తీసుకొని మళ్ళీ మనం వేరే పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయని అనుకుంటున్నాను. అండ్ ఇది ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.